హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. చాలా రోజుల తర్వాత క్లాస్ చెప్తున్నాను. సో ఇది సెమ్ 5 లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం, యూనిట్ 1కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మనకు 2019లో ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే ఉంది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోతున్నాను. సో నేను మ్యాక్సిమం ఎగ్జామ్స్ లోపు అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు మీ నుంచి ఇంకా సపోర్ట్ కావాలి, మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి. సో వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఒకసారి రిపీట్ అయ్యింది. మీరు ఏదైనా మెటీరియల్ చూసినట్లయితే కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఏంటి క్వశ్చన్ అంటే, ఫైన్ ద డైమెన్షన్ ఆఫ్ ది సబ్ స్పేస్ ఏ మైనస్ 3b ప్లస్ 6c అండ్ 5a ప్లస్ 4d. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చిండు. ఓకే, మొత్తం పైన ఇయర్ గివెన్ వన్ క్వశ్చన్, ఫర్ దిస్ సబ్ స్పేస్ వీ హ్యావ్ టు ఫైండ్ డైమెన్షన్. ఓకేనా, డైమెన్షన్ మీన్స్ ద నంబర్ ఆఫ్ నాన్ రిపీటెడ్ వెక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హెచ్ సబ్ స్పేస్, దాట్ విల్ బి ద డైమెన్షన్ ఆఫ్ ది సబ్ స్పేస్. ఓకే, డైమెన్షన్ అంటే ఏంటంటే, ఇందులో ఎన్ని నాన్ జీరో నాన్ రిపీటెడ్ నాన్ కాంబినేషన్ వెక్టర్స్ ఇందులో ఉన్నాయో చెప్పడమే డైమెన్షన్ ఆఫ్ సబ్ స్పేస్ అవుతుంది. జనరల్గా ఇక్కడ ఎన్ని కాన్స్టెంట్స్ ఉంటే దాని డైమెన్షన్ అంత ఉండాలి, కానీ వీటిలో ఈ ఏబిసిడి ఉన్నాయి కదా, వీటితో ఏర్పడే ఈ వెక్టార్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెక్టార్ ఉంటుంది అన్నమాట, v1 v2 v3 v4 అని. ఈ వెక్టార్లో ఇండివిజువల్గా ఈ 4 వెక్టార్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే దీని డైమెన్షన్ 4 అవుతుంది. ఒకవేళ ఈ 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, సో దీని డైమెన్షన్ ఏమవుతుంది, ఈ 2 సేమ్ కాబట్టి వీటి ప్లేస్లో ఒకటే తీసుకోవాలి. అప్పుడు దీని డైమెన్షన్ ఏమవుతుంది, 3 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 3 దీని డైమెన్షన్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు సేమ్ ఉన్నాయనుకోండి, డైమెన్షన్ ఏమవుతుంది, ఈ 2 ప్లేస్లో ఒకటి తీసుకుంటా, ఈ 2 ప్లేస్లో ఒకటి, టోటల్గా 2 అవుతుంది డైమెన్షన్. సో ఈ v1 v2 v3 v4 ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నది చూద్దాం, అదే మన ఆన్సర్ అంతే. సో గివెన్ సబ్ స్పేస్ ఇచ్చిన క్వశ్చన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు అనుకుంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, ఇందులో ఏముంది, ఇక్కడ ఏ లేదు, ఇక్కడ ఏ లేదు. సో ఏ కామన్గా బయటికి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏకి ముందు ఏముంది, కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు, సో 1 రాసుకున్నాం. ఇక్కడ ఏకి ముందు ఏముంది, 5 ఉంది. ఈ థర్డ్ రోలో ఏనే లేదు అంటే 0 ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏ లేదు కాబట్టి 0 రాసుకున్నాం. అదేవిధంగా బీని కామన్ దిద్దాం, ప్లస్ బీని కామన్ తీస్తే ఇక్కడ బీకి ముందు -3 ఉంది, -3 రాసినాం. ఇందులో బీ లేదు కాబట్టి 0 రాసుకున్నాం. ఇందులో బీకి ముందు 1 ఉంది కాబట్టి 1 రాయడం జరిగింది. ఇందులో బీ లేదు కాబట్టి 0 రాసుకున్నాం. ఇప్పుడు సి తీసుకుందాం, ఇక్కడ సి ఉంది కాబట్టి ఇయర్ ఐ రూట్ 6, కోఎఫిషియంట్ ఆఫ్ సి 6, ఇన్ దిస్ దెర్ ఇస్ నో సి, సో 0, ఇయర్ ఇట్ ఈస్ సి, సో కోఎఫిషియంట్ ఇస్ -2, ఇయర్ ఇట్ ఈస్ నో సి, సో ఇయర్ ఇట్ ఈస్ 0. ఓకేనా, నౌ టేక్ డి యాజ్ కామన్, ఇన్ ఫస్ట్ రో దెర్ ఇస్ నో డి టర్మ్స్, సో 0, ఇన్ ద సెకండ్ రో ఇయర్ వీ హ్యావ్ ఏ 0 డి టర్మ్, కోఎఫిషియంట్ ఇస్ 4, ఇయర్ వీ హ్యావ్ ఏ డి టర్మ్, కోఎఫిషియంట్ ఇస్ -1, ఇయర్ వీ హ్యావ్ ఏ డి టర్మ్, కోఎఫిషియంట్ ఇస్ 5. ఓకేనా, సో నౌ వీ కెన్ రైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏవీ1 బీవీ2 సివీ3 టీవీ4. ఓకేనా, మనకు కావాల్సిన v1 v2 v3 v4 వచ్చినాయి అనమాట. అంటే ఇయర్ హెచ్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ v1 v2 v3 v4. అంటే హెచ్ని v1 v2 v3 v4 లీనియర్ కాంబినేషన్లో రాయడానికి వస్తుందన్నమాట. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1 v2 v3 v4 అని రాయొచ్చు. సో స్పాన్ ఆఫ్ అని ఎందుకు రాసామంటే, మన దగ్గర స్పానింగ్ సెట్ థీరం ఉంది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ స్పానింగ్ సెట్ థీరం, దానిపైన ఒక ప్రాబ్లమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ రెండు చూడండి మీకు అర్థమవుతుంది స్పాన్ ఆఫ్ అంటే ఏంటో అనేది. సో స్పాన్ ఆఫ్ v1 v2 v3 v4గా రాయడం జరిగింది. v1 v2 v3 v4 అంటే ఏంటి, మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాయి అనమాట, ఇది v1 v2 v3 v4 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ v1 v2 v3 v4 అనేవి డిఫరెంట్గా ఉన్నాయా లేకపోతే సేమ్ ఉన్నాయా, లీనియర్ కాంబినేషన్లు ఉన్నాయా మల్టిపుల్స్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయాలి. సో ఫస్ట్ v1ని తీసుకుంటే ఇక్కడ అన్ని జీరోస్ లేవు కదా, అంటే v1 should not equal to 0 ఫస్ట్, v1 not equal to 0. v2 తీసుకుందాం,
V2 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ V1, అంటే V1కి దేన్నైనా మల్టిప్లై చేస్తే V2 వస్తుందా అంటే రావట్లేదు. 2తో మల్టిప్లై చేద్దాం దీన్ని మొత్తాన్ని. ఇక్కడ 2 అవుతుంది, 10 అవుతుంది. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ -3 ఉంది. అంటే V1ని దేన్ని మల్టిప్లై చేసినా స్కేలార్తో V2 రాదు. అంటే V2 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ V1. అదేవిధంగా V3ని చెక్ చేద్దాం. V3 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ V2 సి. దీన్ని -2తో మల్టిప్లై చేసి చూడండి. -2 ఇంటూ V2 -2 ఇంటూ 3 ప్లస్ 6 -2 ఇంటూ 0 0 -2 1 -2 -2 ఇంటూ 0 0 వచ్చింది కదా. అంటే -2ని V2తో మల్టిప్లై చేస్తే V3 వస్తుంది. అంటే ఈ రెండు సేమ్ అన్నమాట. ఓకే, -2 బయటికి తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ V3 అనేది 6 0 -2 0 ఇచ్చిండు. ఇందులో -2 బయటికి తీసుకుందాం. -2 కామన్ తీసుకుంటే ఇందులో -3 మిగులుతుంది. ఇక్కడ 0, ఇక్కడ -2 బయట తీసాం కాబట్టి 1, ఇక్కడ 0. ఓకేనా? ఇది ఇదే వెక్టర్ మనకు V2 ఉందన్నమాట. అంటే V2ని V3ని మల్టిపుల్ ఆఫ్ V2గా రాయగలుగుతున్నాం. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, అంటే V3 ఈజ్ ఈక్వల్ టు V2 ఇండైరెక్ట్లీ. ఓకే, సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ V3. నౌ వాట్ వీ లెఫ్ట్ V1 V2. నౌ వీ హ్యావ్ టు చెక్ V4. ఓకే, నౌ వీ హ్యావ్ టు చెక్ V4. ఈజ్ V4 ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 ఆర్ వీ హ్యావ్ టు చెక్. అంటే V1 V2ని యాడ్ చేస్తే V4 వస్తుందా రాదా అని చెక్ చేద్దాం. సో V4 వస్తుందా రాదా ఒకసారి చూడండి. V1 V2ని యాడ్ చేస్తే V4 వస్తుందా? V4 రావాలి. ఈ రెండుని యాడ్ చేస్తే రావాలి. వస్తుందా? వస్తుందా? చూడండి, లీనియర్ కాంబినేషన్ అంటే ఇది మల్టిపుల్గా ఉండాలి ఫస్ట్. ఇది దేని మల్టిపుల్గా లేదు. V4 అనేది V3 మల్టిపుల్గా లేదు, V4 మల్టిపుల్గా లేదు, V3 అవసరం లేదు. V3 V2 సేమ్ అన్నాం కదా. అంటే V4 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ V1 V2 ఆర్ V4 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ V1. లీనియర్ కాంబినేషన్లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే -2 వస్తుంది, కానీ ఇక్కడ 0 ఉంది. ఇది లీనియర్ కాంబినేషన్లో కూడా లేదనమాట. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంది? AV1 ప్లస్ BV2 ఈజ్ ఈక్వల్ టు V4 కావాలి. ఇది లీనియర్ కాంబినేషన్. ఏబీ ప్లేస్లలో మన ఇష్టం ఉన్న నెంబర్ తీసుకోవచ్చు. తీసుకొని రెండుని యాడ్ చేసినప్పటికీ మనకు V4 రాదనమాట. అంటే V3 V2 సేమ్ అంటున్నాం ఇప్పుడు. ఈ రెండు సేమ్. ఇక్కడ ఒకటి ఇండివిజువల్గా ఉంది, ఇక్కడ ఒకటి డిఫరెంట్గా ఉంది. ఈ రెండు ప్లేస్లో ఒకటి తీసుకుంటాం. మొత్తం ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి? 1 2 3. అంటే V1 V2 V4 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన దానికి డైమెన్షన్ ఏమవుతుంది? ఇచ్చిన సబ్స్పేస్కి 3 అవుతుంది. అది ఇక్కడ రాసాం చూడండి. V4 ఈజ్ నాట్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2. సో V1 V2 V4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ ఫామ్ ఏ బేసిస్ ఫర్ H అని రాసినాం. అంటే ద డైమెన్షన్ ఆఫ్ సబ్స్పేస్ H ఈజ్ వాట్? 3. డైమెన్షన్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఎందుకంటే ఈ 3ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఆఫ్ గివన్ సబ్స్పేస్ ఈజ్ వాట్? 3. డైమెన్షన్ ఆఫ్ H ఈజ్ ఈక్వల్ టు 3. హై ఓ వాల్యూ క్లియర్. సో మన ఛానల్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సెమ్ఫై చెప్పండి సార్, సెమ్ఫై చెప్పండి సార్ అని. ఆల్రెడీ సెకండ్ యూనిట్ టోటల్గా చెప్పినాను మన యూట్యూబ్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో పోయి చూసినట్లయితే సెకండ్ యూనిట్ కంప్లీట్గా ఉంది. సెకండ్ యూనిట్ కంప్లీట్గా మీకు ఎప్పుడైతే నేర్చుకుంటారో థర్డ్ యూనిట్ ఆటోమేటిక్గా వస్తుంది. థర్డ్ యూనిట్ సెకండ్ యూనిట్ని బేస్ చేసుకునే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో సెకండ్ యూనిట్ ముందు నేర్చుకోండి, థర్డ్ యూనిట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ యూనిట్ని టోటల్గా ఇంకొక 6 to 7 వీడియోస్ అవుతాయి. ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోతాయి. సో ఫస్ట్ యూనిట్ కూడా టోటల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో డయాగ్నలైజబుల్ అని ఉంది. డయాగ్నలైజబుల్ రావాలంటే సెకండ్ యూనిట్ రావాలి. సో ఫస్ట్ యూనిట్ నేను కంప్లీట్ చేస్తాను, సెకండ్ యూనిట్ మీరు నేర్చుకోండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు మీ నుంచి చాలా సపోర్ట్ కావాలి. మన వీడియోస్ని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేపించే బాధ్యత కూడా మీదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.